మీరు పాటలే కాకుండా మాటలు కూడా రాశారు. రాశాను, సీరియల్స్ కూడా రాశాను. ఆడదే ఆధారం, ఈటీవీలో సీరియల్ వచ్చేది, చాలా వన్ ఇయర్ రాసే అవకాశం వచ్చింది నాకు. అంటే ఈటీవీలో ప్రసాద్ గారు ఉండేవాళ్ళు, అతను ఆడదే ఆధారం సీరియల్కి 1 ఇయర్ డైలాగ్ రైటర్గా పనిచేశాను. అది మంచి అనుభూతి, మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక సీరియల్ పనిచేయడం, సినిమా ఫీల్డ్లో ఉండి అక్కడికి వెళ్ళి చేయడం కష్టం. దగ్గరుండి ఆ ప్రసాద్ గారు కూర్చోబెట్టి రాపించి 1 ఇయర్ నేను బాగా సాటిస్ఫై అయ్యాను. తర్వాత కలవారి కోడళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు, జీటీవీలో వచ్చిన సీరియల్ టైటిల్ సాంగ్స్ నేనే. తర్వాత చంద్రముఖి సీరియల్ మనం వాళ్ళు ఈటీవీలో, అందులో ఒక సాంగ్ రాశాను వాళ్ళు రాయమండి. తర్వాత సింధూర పువ్వు అని, అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారని. ఇలా సీరియల్కి కొన్నిటికి మాటలు పాటలు ఎక్కువగా ఏంటంటే నాకు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు పరిచయం ఉండాలి, పిలవాలి, పిలిచి కూర్చొని రాపించుకుంటామంటే అలా రాయడం తప్ప ప్రత్యేకంగా పాటలు రాపించండి అని వెళ్ళడం అనేది అసలు నాకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజుగారి దగ్గరికి వెళ్ళడమే చాలా తక్కువ. రెండోది ఏంటంటే నేను పిహెచ్డి చేసే ప్రాసెస్లో 1931 నుంచి సినిమాలు నేను చూస్తూ డాక్టరేట్ కోసం ఆ పాటలను అబ్జర్వ్ చేస్తూ అందులో ఉన్న రసభావాలను వెతుకుతున్న ప్రాసెస్లో నాకు డైరెక్షన్ చేయాలి, నేను డైరెక్టర్ అవ్వాలి. నేను పాటను ఎక్కువ ఎంజాయ్ ఎంటర్టైన్ చేయలేకపోతున్నాను, కాబట్టి పాటతో నేను అద్భుతాలు సృష్టించలేను. ఎందుకంటే నేను ఇటువైపు వచ్చేసాను పూర్తిగా, నాలో నేను ఒక డైరెక్టర్ని చూసుకున్నా, కాబట్టి నాలో డైరెక్టర్ ఉన్నాడు, అతనికి న్యాయం చేద్దాం. ఇక మరి పాటకు వద్దు, అది ఇంక నేను దాన్ని ఎంటర్టైన్ చేయనప్పుడు మనం ఇంకొకరిని ఎంటర్టైన్, మనమే ఇష్టపడినప్పుడు మన స్పీచ్ మనకే నచ్చకపోతే పక్కవాడికే నచ్చుతుంది. ఆ ఉద్దేశంతో పాటకు కొంచెం దూరంగానే ఉన్నా వచ్చిన పాటను అలా రాశాను. రీసెంట్గా లెహరాయి సినిమాలో పాట రాశాను. అమ్మ మీద కూడా మీరు ఒక పాట రాశారు, వాళ్ళిద్దరు వయసు 16 అని. ఆ పాట ఒకసారి పాడతారా మాకు? వాళ్ళిద్దరు అమ్మ గురించి ఆ పాటని డైరెక్టర్ విశ్వనాథ్ గారు కూడా మెచ్చుకున్నారు, చాలా బాగున్నాయి లిరిక్స్. ఆ పాట అప్పట్లో అది కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్, కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్. దైవాలు తలిచే లోకాలు కొలిచే మొదటి దేవత అంబని, ఒడిని బడిగా చదువు నేర్పిన మొదటి గురువే అంబని, తన తనువులు అనువనువు నీవని, మురిపాలతో చనుపాలతో మురిపించిన కనిపించిన అనురాగ దేవత, దైవాలు తలిచే లోకాలు కొలిచే మొదటి దేవత అంబని, ఒడిని బడిగా చదువు నేర్పిన మొదటి గురువే అంబని. ఒక పాట ఏంటంటే మా అమ్మ గుర్తొస్తుంది.